వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్లలో సింధు మీనన్ ఒకరు మలయాళి కుటుంబంలో జన్మించిన సింధు మీనన్ చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది చిన్నతనంలోనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పాల్గొని విజేతగా నిలిచేది అదే సమయంలో ఆ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ డైరెక్టర్ కేవీ జయరామ్కు సింధు మీనన్ను పరిచయం చేయడం జరిగింది జయరాం దర్శకత్వం వహించిన రష్మి అనే కన్నడ చిత్రంతో సింధు మీనన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చింది అలా చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేసిన సింధు మీనన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమ 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 అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్లో శ్రీహరి హీరోగా తెరకెక్కిన భద్రాచలం సినిమాతో రెండు వేల ఒకటిలో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ తర్వాత తెలుగులో త్రినేత్రం శ్రీరామచంద్రులు ఇన్స్పెక్టర్ యాదో టైపు చందమామ వంటి పలు సినిమాలలో నటించిన సింధు చందమామ వైశాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అలా తెలుగు తమిళం కన్నడ మలయాళం వంటి భాషల్లో పలు సినిమాలలో నటించింది అంతేకాదు వంశం అనే మలయాళీ సీరియల్లో కూడా తన నటనతో మెప్పించింది సింధు మీనన్ పలు టీవీ షోలకు హోస్ట్గా కూడా వ్యవహరించింది ఆ తర్వాత ఐటీ ప్రొఫెషనల్ అయిన డొమినిక్ ప్రభుని రెండు వేల పదిలో వివాహం చేసుకుంది వీరికి ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఉన్నారు అయితే తాజాగా సింధు మీనన్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో సింధు కాస్త బొద్దుగానే కనిపించింది దీంతో సింధుని చూసిన అభిమానులు ఏంటి ఇలా అయిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జూజు టీవీ